హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ వ్యూహం మార్చాల్సిందే, నియోజకవర్గాలలో చేయాల్సింది ఇదే. వైఎస్ జగన్ నాయకత్వంపై మళ్ళీ నేతలకు కేడర్కు భరోసా కలగాలంటే శ్రమించాల్సి ఉంటుంది. గతంలో మాదిరి కాదు, ఈసారి జగన్ ఒళ్ళు హోనం చేసుకోవాల్సిందే. అప్పటికి కానీ ఆయనకు మళ్ళీ గ్రిప్ అందదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇటీవల జరిగిన ఓటమితో కేడర్తో పాటు నేతలు కూడా బాగా కుంగిపోయి ఉన్నారు, ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారు. గత 5 ఏళ్లలో వాళ్ళు సంపాదించుకుంది లేదు, సాధించింది లేదు. జగన్ వైపు ఎప్పటికిప్పుడు నిలబడాలంటే కేసులకు వెరుస్తారు. అలాగే ఇప్పుడే మనం బయటకు వచ్చి చేతి చమురు వదులుచుకోవడం ఎందుకన్న ధోరణిలో అనేక మంది నేతలున్నారు. వారి మనసులను మార్చాలంటే మామూలు విషయం కాదు, వాళ్లకు స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, గత ఎన్నికల సమయంలో చాలామందిని తమ సొంత నియోజకవర్గాల నుంచి ఇతర నియోజకవర్గాలకు పంపారు. నాడు అయిష్టంగానే అక్కడికి వెళ్లారు, కానీ అక్కడ మనసు పెట్టి పనిచేయరు. తమ సొంత నియోజకవర్గంలోనే పనిచేయాలని ఏ నేత అయినా భావిస్తారు. అంతే తప్ప వేరే చోటకు వెళ్ళి అక్కడ నాయకులను, కేడర్ను కాపాడాల్సిన బాధ్యతను భుజాన వేసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు. చాలామంది ఇదే ధోరణిలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో గెలుపు లక్ష్యంగా జగన్ భారీగా నియోజకవర్గాలను మార్చి కొత్త విధానానికి శ్రీకారం చుట్టినా అది సత్ఫలితాలను ఇవ్వలేదు. అందుకే ఓడిపోయిన వారంతా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటికే చాలామంది నేతలు పాత నియోజకవర్గాలకు తమ నివాసాలను షిఫ్ట్ చేశారు. దీంతో కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు లేకుండా పోయారు. దీంతో 175 నియోజకవర్గాలలో గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నప్పటికీ ఎక్కువ భాగం ఓటమి పాలు కావడంతో కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది. గత ఎన్నికలలో చేసిన కొన్ని ప్రయోగాలు వికటించాయి. అక్కడ బలమైన సామాజిక వర్గాలను పట్టించుకోకుండా తమనెత్తిన వేరే నేతలను రుద్దారన్న ఆగ్రహం కూడా స్థానిక నేతలపై ఉంది. అందుకే ఆ స్థానాలలో మళ్ళీ పాత వారిని నియమించడమా లేక కొత్త వారికి అక్కడ ఇన్ఛార్జ్ పెట్టి పార్టీ కార్యకలాపాలను గాడిన పెట్టడమా అన్నది ఆలోచన చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత సమయం తీసుకుని అయినా నేతల అభిష్టం మేరకే పార్టీ ఇన్ఛార్జీల నియామకం జరగాలి. అప్పుడే నేతలు, కేడర్ పార్టీ కోసం మనసు పెట్టి పనిచేస్తుంది. అంతే తప్ప ఎప్పటిలాగే బలవంతంగా రుద్దితే మాత్రం ఎవరూ సరిగా పనిచేయరు. అది పార్టీకి దీర్ఘకాలంలో ఇబ్బంది అవుతుందన్న ఆందోళన కూడా నేతల్లో ఉంది. అందుకే ప్రతి నియోజకవర్గాన్ని సమీక్ష చేయాలి. అక్కడ ద్వితీయ స్థాయి నేతలతో జగన్ స్వయంగా సమావేశమై వారికి కావలసిన నాయకత్వాన్ని వారు ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలని కొందరు సూచిస్తున్నారు. అప్పుడే ఇప్పటికిప్పుడు కాకపోయినా కనీసం ఏడాదికైనా పార్టీ మళ్లీ పుంజుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఈలోపు పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రక్షాళన జరగాల్సి ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ తన ఫోటోనే గెలిపిస్తుందన్న ధోరణిని జగన్ అవలంబిస్తే మాత్రం మళ్ళీ బూమ్రాంగ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.